మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. మేడం, ఇప్పుడు పెద్ద ఆవిడ రాజీనామా చేయడం అధ్యక్షుడి పదవికి, చెల్లెలేమో ఆపోజిషన్లో నేషనల్ పార్టీలో చేరి పోటీ చేయడం, అండ్ వలసలు అందరూ వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం, ఇట్లాంటి పరిణామాలన్నీ చూస్తుంటే అందరూ కలిసి జగన్ ఒంటరివాణ్ణి చేస్తున్నారా, లేకపోతే జగనే ఒంటరి పోరాటానికి సిద్ధపడి ఇవన్నీ చేయి నడిపించుకుంటున్నాడా? అసలు ఎట్లా చూడాలి దీన్ని? ఇది స్వయంకృత అపరాధం అండి. ఒంటరి పోరాటం చేయాలని ఎవరో అనుకోరు. ఎవరికి వాళ్ళు అందరూ చేసిన పోరాటాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూసే మనుషులు ఉంటారు కొంతమంది. అలాంటి ఆ విషయానికి జగన్ కూడా అతీతుడేం కాదు. అందరూ పనిచేస్తారు, కానీ నేను మాత్రమే ప్రొజెక్ట్ అవ్వాలి అనుకునే లక్షణం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన మంత్రులకి విలువ ఇవ్వడు, ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వడు, ఎంపీలకు విలువ ఇవ్వడు, మరి సాక్షాత్తు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎవరో అక్కర్లేదు అని చెప్పి ఆయన ఒక సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి, ఒక బటన్ సిస్టమ్ దగ్గర పెట్టుకొని, అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థని డెవలప్ చేసి, మరి ఇవన్నీ చేయడం వెనకమాల అతని ఉద్దేశం ఏంటి అంటే, ఒక నియంత పాలన. నియంత పాలన అంటే వీళ్ళందరూ ఊరికే పేరుకుంటారు అంతే, నేమ్ సేక్ ఉండాలి కాబట్టి. ఉండాలి కాబట్టి, మనకి రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు అంతే. అంతవరకే వాళ్ళ పాత్ర అంతవరకే, అంటే వాళ్ళ పోర్షన్ అయిపోతుంది. అంటే వాళ్ళ డైలాగులు అయిపోయాక వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఇప్పుడు మన నాటకాల్లో తెరదించినగానే అయిపోవాలి, తెరదీయగానే వచ్చేయాలి. ఇలా చేసిన తర్వాత మరి అతను చేష్టల వల్లే ఆయన ఒంటరివాడయ్యాడు. కానీ ఆయన బెంకమేమి సడలదు. ఒంటరివాడైనా కానీ నేను ఒంటరిగా గెలవగలను అనుకుంటాడు. ఎందుకంటే నన్ను చూసి ప్రజలు ఓటేశారు, నా నవరత్నాలను చూసి ఓటేశారు, నా బటన్ నొక్కుడు చూసి రేపు ఓట్లేస్తారు, నా వాలంటీర్ వ్యవస్థే నాకు సైన్యం. అంతేగాని మీరంతా మీదేముంది అసలు? ఆయన దృష్టిలో ప్రజలు ఒక లెక్క కాదు, ప్రజాప్రతినిధులు ఒక లెక్క కాదు. ఆయనకి ఏంటి అంటే, పాపం ఎంఎల్ చదివి, ఇంజనీరింగ్లు చదివి, బిఎల్ చదివిన వాళ్ళు 5000 రూపాయలకి పాపం సిద్ధపడి ఇదేదో పర్మనెంట్ అవుతుంది అని చెప్పి వాలంటీర్ ఉద్యోగానికి వచ్చారు. వాళ్ళతోటి ఇప్పుడు గాడిద చాకరీ, కుక్క చాకరీ చేపించుకుంటున్నారు. చేపించుకున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కూడా ఏం కోరుకుంటారంటే, అమ్మో మళ్ళీ ఈయనే రావాలి, వస్తే ఈసారన్నట పర్మనెంట్ చేస్తారేమోనని. కానీ ఎవరికైనా అర్థం కావాల్సింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఎవరికీ ఒక సముచిత స్థానం ఇవ్వటం కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగా ఉండరు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ నిజంగా ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే టీఎస్పీసీ ద్వారా అన్నిసార్లు పోస్ట్పోన్మెంట్లు ఎందుకు, అన్నిసార్లు పేపర్లు లీక్ అవ్వడం ఎందుకు, రిజల్ట్ని ఆపేయడం దేనికి, కోర్టులో కేసులు వేయడం దేనికి? అంటే ఆయనకు ఆ ఉద్దేశమే లేదు. వింటారు వీళ్ళు, ఎవరికోసం వేస్తారు ఓట్లు వేస్తారు, నేను కొన్ని పనులు చేస్తున్నాను కాబట్టి అందరూ వేస్తారు అని అనుకున్నాడు. అది కాస్త ఎదుర్కొట్టి మొదలకే మోసం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎంతో కొంత ఇక్కడ మొదలకే మోసం వచ్చిన దాన్ని బట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత అప్రమత్తం అవుతున్నాడు. కానీ సమయం మించిపోయింది. అప్రమత్తమైతే కుదరదు. ఇది ఎప్పుడో జరగాల్సింది. అప్పట్లో మంత్రులను కూడా మార్పులు చేయ మంత్రులు మిమ్మల్ని తీసేయడం ఎందుకు? అదే మీకు 2 ఏళ్ళే అని చెప్పటం అంటే ఇవన్నీ ఏంటంటే, ఊరికే పేరుకు మంత్రులు ఉంటారు అంతే, వాళ్ళు చేసేది ఏమీ లేదు. పైగా ఇప్పుడు ప్రజలకు బోల్డ్ కన్ఫ్యూషన్, ఎవరు ఏ మంత్రో తెలియదు. ఈ రాష్ట్రానికి రాజధాని ఏంటో విషయంలో కన్ఫ్యూషన్, మంత్రులేంటో కన్ఫ్యూషను, ఇన్ని కన్ఫ్యూషన్ల మధ్య, ఇంత అయోమయం మధ్యలో ఈయన ఏమనుకుంటాడంటే, ఇప్పుడు బిజినెస్ రూల్స్లో ఒక రూల్ ఉంటుంది, మార్కెటింగ్ చేసే వాళ్ళకి నేర్పిస్తారు ఇది, నువ్వు కన్విన్స్ చెయ్యి, ప్రోడక్ట్ నమ్ము, కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చెయ్యి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈయన బాగా సూట్ కేస్ కంపెనీలు పెట్టి బాగా బిజినెస్లో ఆరితేరాడు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని ఏంటంటే ఆయన దగ్గర ఆ బిజినెస్ పోకళ్ళు పోవట్లా. అందుకని ఏంటి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, కన్విన్స్ చేయట్లా, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అదేదో సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నన్ను కన్ఫ్యూజ్ చేయబో కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను అన్నట్టు. ఇప్పుడు
ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుందాం, ఈ ఎమ్మెల్యేలని కన్ఫ్యూషన్ చేసి, అంటే ఇప్పుడు మీరు చూసారు కదా వాళ్ళని ఎవరెక్కడ పొడి చేస్తారో ఇప్పుడు ఎవరికి తెలియని పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు, మరి ఈ మార్చేదాని వెనకమాల ఏంటి అంటే సీసాలు మారతాయి, సారా ఒకటే. అవును అవును అవును, అతను ఆ మొహాన్ని మారుస్తాడు అంతే, ఇంకో చోటకు పంపిస్తాడు. ఇది తెలుసుకోలేనంత అమాయకులు ఇవాళ ప్రజలు, ఈ కాలంలో ప్రజలు ఉన్నారు అని అనుకోవడమే పెద్ద భ్రమ. అతను ఆ భ్రమల్లో బతుకుతున్నాడు. అతను ఒక కోటలో ఉండి ఎవరితోనూ నిత్య సంబంధాలు కొనసాగించకుండా, ఎవరిని తనతోటి సంబంధాల్లోకి రానివ్వకోకుండా, కేవలం ఆయన సలహాదారులు అందరితోటి కూడా ఆయన రాడు, కమ్యూనికేషన్లోకి రాకోకుండా, తల్లిని గౌరవాధ్యక్షురాల నుంచి తీసేసి చెల్లిని ఆస్తుల పేరుతో దూరం చేసుకుని, బాబాయిని ఒక రకంగా అడ్డు తొలగించుకొని, ఇప్పుడు చూస్తే ఆ కోటలో పరిస్థితి ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినవాడు, అంటే అతని రక్త సంబంధీకులు కూతురులేమో ఎక్కడో వేరే దేశంలో ఉన్నారు, భార్య ఒక్కటే, మిగతా వాళ్ళందరూ అవినాష్ రెడ్డి కావచ్చు, ఇంకొక సునీల్ రెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళందరూ నిత్యం భారతీయ రెడ్డితోటి సన్నిహితంగా ఉండే భారతీయ రెడ్డి మనుషులు అక్కడ. అవును అవును, ఈ భారతీయ రెడ్డి మనుషుల మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా ఒంటికన్ను రాక్షసుడు మాదిరి ఉన్నాడు కోటలో. మరి పాపం అని ఎవరు అనక్కర్లా, ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నదే ఆయన. కావాలని నేను సుప్రీం హీరో అని, ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు అక్కడ, అది వీడియో గేమ్ కాబట్టి, ప్రోగ్రామింగ్ గేమ్ కాబట్టి నువ్వు గెలుస్తున్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఆ గేమ్ క్రియేట్ చేసిందే నిన్ను గెలిపించడం కోసం. అందుకని నువ్వే గెలుస్తున్నావు అనుకుంటా, ఎన్నిసార్లు ఆడినా నువ్వే గెలుస్తావు, ఎందుకంటే మళ్ళీ 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 ఆడాలి కాబట్టి. అలా గేముల్లో కుదురుతుంది తప్పితే ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లిని పోగొట్టుకుని, చెల్లిని పోగొట్టుకుని, కూతుర్లు దగ్గరకు లేక ఒక్క భారతీయ రెడ్డితోటే ఉంటూ, ఒకరిద్దరి సలహాదారులతోటి మంతనాలు జరుపుతూ, అసలు నువ్వెంత క్షేమంగా ఉన్నావు ఇక్కడ, వ్యక్తిగత భద్రతా క్షేమం కూడా ఆలోచించాలి. అసలు కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఇంట్లోనే కదా బాబాయ్ పోయింది, అదే కదా ఇంట్లోనే, ఇంట్లోనే ఎక్కడో కాదు, ఇంట్లో నట్టింట్లో అతని పనివాళ్ళ మధ్యలో అతను అలా జరిగింది కదా. ఏ ఒక్క క్షణమైనా సరే అసలు ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించట్లేదా, నా సేఫ్టీ ఏంటి, నా సేఫ్టీ ఏంటి అనేది కూడా ఉండాలి కదా. నీ వాళ్ళనే వాళ్ళు ఎవరు లేరు అంటే, నేను అక్కడ భారతీరెడ్డిని ఏమీ నేను అనట్లేదు, ఆమె మీద నాకు ఏ విధమైన అనుమానం లేదు, కానీ భారతీరెడ్డి చుట్టుపక్కల మనుషులు, చుట్టూ ఉన్న మనుషులు నిన్నేం చేస్తారు, మరి మీరు ఆయన ఒంటరాడైపోయాడా పాపం, ఒంటరి పోరాటం చేస్తున్నాడా అని మీరు చాలా బాధపడుతుంటే నాకు అనిపిస్తుంది. ఆయనకే ఆయన ఎంచుకున్న మార్గం అది. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా పైకి వెళ్ళడానికైనా, కింద పడ్డానికైనా, మధ్యస్థంగా ఉండటానికైనా, సంతోషంగా ఉండటానికైనా, దుఃఖం అయిపోవటానికైనా, దుర్భర పరిస్థితులు తెచ్చుకుంటానికైనా, ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాలే పనిచేస్తాయి. ఎవరో పనిగట్టుకుని దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, జ్యోతిష్కులు వీళ్ళెవ్వరూ ఏమీ చేయరు. ఎవరి నాశనము, ఎవరి వినాశనము వాళ్ళే చేసుకుంటారు. ఎవరు విజేతలు అవుతారో కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టే ఉంటుంది. ఇది నేను చెప్పటం కాదు, మార్క్ ట్వైన్ అని అమెరికా పెద్ద ఫిలాసఫర్ ఆయన, ఆయన అంటారు, ఈరోజు నువ్వు దుఃఖం అనుకుంటున్నావు, ఈ దుఃఖానికి ఎక్కడో నీ మొదటి అడుగు కారణం, నువ్వు అక్కడికి వెళ్ళి ఆలోచించు నేను ఆ రోజు ఆ అడుగు ఎందుకు వేసానా అని. అంటే మరి ఫిలాసఫర్స్ కూడా తప్పులు చెప్పరు కదండి. అంటే మన మొదటి అడుగే మన చివరి ప్రయాణంలో మంచి అయినా చెడైనా నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.